జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో 30 పడకలతో కూడిన కోవిడ్ 19 ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 20 పడకలతో రోగులకు సేవలు అందిస్తున్నారని, కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 30 పడకలకు ఏర్పాటు చేసి అందుబాటులో తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రోగులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యల్లో భాగంగా 3 ఏరియా ఆసుపత్రులు, మరో 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కోవిడ్ 19 రోగులకు పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న ఆలోచనతో మనం ముందరే 3 ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఆక్సిజన్ బెడ్స్ మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఈరోజు ప్రారంభించాం. దీంతో మొత్తం టోటల్గా ఉన్నటువంటి 3 ఈ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్లో కూడా మనము ఇది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అమలాపురంలో కూడా పేషెంట్స్ ఉన్నారు, అదేవిధంగా నిన్న రామచంద్రాపురంలో కూడా పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ తునీల్లో కూడా. మనకు రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడలో ఏ వసతులు అయితే ఉన్నాయో, మెడిసిన్స్ కానీ, ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్స్ను కూడా అవైలబిలిటీ బట్టి ఇక్కడ పంపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ను స్టెబిలైజ్ చేసిన తర్వాత, ఒకవేళ ఇప్పుడు ఇందాక చూసినటువంటి పేషెంట్స్ అందరు నార్మల్గానే ఉన్నారు, సర్వీసెస్ బాగుందని చెప్పారు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళకి ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా క్రిటికాలిటీ ఉంటే మాత్రం మనము వాళ్ళను రాజమండ్రికి కానీ కాకినాడ పంపించడం జరుగుతుంది హాస్పిటల్స్లోకి. ఒకవేళ అలాంటిది ఏం లేని వాళ్ళు, ఇంట్లో వసతి లేకపోతే మాత్రం వాళ్ళను బొమ్మూరు క్వారంటైన్ సెంటర్కి పంపిస్తారు.